సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన ముద్దాయి అయిన ఎమ్మెల్యే అనంతబాబును వైసీపీ సస్పెండ్ చేసింది. ప్రస్తుతం ఇదే కేసులో అనంతబాబు జైలులో ఉన్నారు. సుబ్రహ్మణ్యంను తానే హత్య చేసినట్లు అంగీకరించడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఇప్పుడు ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. తానే హత్య చేశానని అంగీకరించినా వైసీపీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని విపక్షాలు పదే పదే విమర్శలు గుప్పించాయి. ఈ నేపథ్యంలో అనంతబాబును వైసీపీ సస్పెండ్ చేసింది. తన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన ముద్దాయి అయిన ఎమ్మెల్యే అనంతబాబును వైసీపీ సస్పెండ్ చేసింది. ప్రస్తుతం ఇదే కేసులో అనంతబాబు జైలులో ఉన్నారు. సుబ్రహ్మణ్యంను తానే హత్య చేసినట్లు అంగీకరించడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఇప్పుడు ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. తానే హత్య చేశానని అంగీకరించినా వైసీపీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని విపక్షాలు పదే పదే విమర్శలు గుప్పించాయి. ఈ నేపథ్యంలో అనంతబాబును వైసీపీ సస్పెండ్ చేసింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, డీటెయిల్స్ ఏంటి? వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీగా ఉండి హత్య చేస్తూ నమోదు కాబడినటువంటి ఎమ్మెల్సీపై వైఎస్ఆర్సీపీ పార్టీ సస్పెండ్ విధించడం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే గనక హత్యా రాజకీయాలను ప్రోత్సహించదు, ఎవరు తప్పు చేసినా శిక్షిస్తారు, చట్టం తన ఫలితాలు చేసుకుపోతుందని ఇంతకుముందే ప్రకటించిన నేపథ్యంలో దాని దృష్టిలో ఉంచుకొనే ఈరోజు తానే హత్య చేశాను అంటూ ఒప్పుకొని రిమాండ్కి తరలించబడినటువంటి అనంతబాబును, ఎమ్మెల్సీ అనంతబాబును ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ సస్పెండ్ చేస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకా ముఖ్యంగా చూసినట్లయితే కనుక అనంతబాబు డ్రైవర్గా మాజీ డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి సుబ్రహ్మణ్యం హత్యకు సంబంధించి తానే పాల్పడినట్లు పేర్కొంటాము. అదేవిధంగా పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన తర్వాత ఈరోజు అతనికి 14 రోజులు రిమాండ్ కూడా విధించడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఆరోపణలు గుప్పిస్తున్న నేపథ్యంలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అనంతబాబును సస్పెండ్ చేస్తూ ఆ కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి పత్రికా ప్రకటన విడుదల చేయడం జరిగింది. అంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ తానే హత్య చేశారంటూ కూడా ఆ ఒప్పుకున్న నేపథ్యంలో ఇలాంటి రాజ్య ఏదైతే నేరారోపణలు కలిగి ఉన్న వారిని ఆ పార్టీలో ఉంచుకుంటే కనుక వారికి ఇబ్బందిగా ఉంటుందన్న పక్షంలో పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు కూడా పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పత్రికా ప్రకటన విడుదల చేయడం జరిగింది. అంటే ఇప్పటికే చూసినట్లయితే కనుక రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించి ఆ హాట్ టాపిక్గా మారినటువంటి ఈ కేసుకు సంబంధించి పోలీసులు చాలా సీరియస్గా దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా పార్టీకి కూడా అప్రతిష్ట పాలు చేస్తున్నారు కాబట్టి ఎమ్మెల్సీ అనంతబాబుపై ఆ సస్పెండ్ వేటు వేయడం కూడా జరిగింది. థ్యాంక్ యూ శ్రీనివాస్.